Hello friends, welcome to my channel Sai Pooja Vlogs. So this video is already in previous video cheppanu homemade paneer ela prepare cheskovali entante meeku coming videos lo share chestanu cheppesannanu. So andukani cheppesi meeku ippudu ee video share chestunanu homemade paneer same shop lo unnattu ela prepare cheskovali enti anedi simple tips tho meeku cheptanandi. So video ekkada kuda skip cheyakunna video end varaku chudandi, appude clear ga ardham avutadi. And nachithe like cheyandi, share cheyandi and subscribe cheyandi friends. Chala simple and easy kuda meeru bayati shop ki velli konukone pani kuda ledannamata. Intlo unna palatone manu easy ga prepare chesku. Munduga mana rendu pal packetlu teeskolandi, ante meeku okate anukunte okate ledu anukunte rendu. So nenu ikkada 2 pal packets teeskunnanu, 500 ml half liter rendu. And to make a video skip check on choose to make a telescope paneer and thus in the quantity and tenedi. So pal and the oka bowl low, this colandi pan low on a low tuna bowl low, this col, this con margabet colon matter endo coda. So paneer and the coda other than the Andakan chepin indica rend palpect use chest nano. ఒకటి యూస్ చేస్తే చాలా కొంచెం వస్తుందన్నమాట. నేను ఇక్కడ రెండు యూస్ చేస్తున్నానే నాకు చాలా కొంచెం వచ్చింది. ఇంకా ఒకటి పాల్ ప్యాకెట్తో చేస్తే ఇంకా తక్కువ వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ రెండు పాల్ ప్యాకెట్లు యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ రెండు పాల్ ప్యాకెట్లు యూస్ చేస్తానండి. చాలా తక్కువ వస్తుంది ఇక్కడ క్వాంటిటీ. సో ఇక్కడ పాల్ ప్యాకెట్లు అనేది ఇందులో వేసుకున్నాక మనం స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో కాసేపు మన పక్కన ఉంటాం కాబట్టి హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. సో మనం పాలు అనేది విరగొడుతున్నాం కాబట్టి ముందుగా మనం బాయిల్ చేసుకున్న తర్వాత అప్పుడు విరగొట్టాలండి. సో ముందుగానే మనం బౌల్లో పాలు తీసుకొని వెంటనే ఎరగొడితే ఎరగవన్నమాట, టేస్ట్ కూడా మారిపోతుంది. సో అందుకని చెప్పేసి ముందుగా మన పాలు అనేది బాయిల్ చేసిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టి అప్పుడు మనం పాలు అనేది విరగొట్టాలన్నమాట. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మీ ఇన్ కేస్ మీరు స్కిప్ చేస్తే మాత్రం మీరు వీడియో అనేది మిస్ అవుతారు. సో తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, పాలు అనేది మరుగుతున్నాయి. సో మేకడ పట్టకుండా నేను కలుపుతూ ఉన్నాను అన్నమాట. సో మీరు కూడా మేకడ కూడా పట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట, అడుగు అంటకుండా. నెక్స్ట్ హైలో పెడుతూ అడుగు అంటకుండా మేకడ పట్టకుండా కలుపుతూ ఉండాలి. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సో చూసారా మరుగుతున్నాయి పాలు అనేది. సో మా పాలు అనేది మరుగుతున్నాయి. ఇది ఒక హాఫ్ ఒక 20 to 25 మినిట్స్ పడుతుందండి. సో టైం అనేది ఎక్కువ పట్టదు. సో మిగడ పట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. పాలు అనేది బాగా మరిగిపోవాలి, బాగా మరిగకుండా బాగా చిక్కగా కాదు, కొంచెం ఎప్పుడులాగా ఎప్పుడు మరగపెట్టుకుంటా అలా మరగపెట్టుకోవాలన్నమాట పాలు అనేది. ఎక్కువ పాలంతా మరిగిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 3 స్పూన్స్ వెనిగర్ వేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం ఉంది కదండి, నిమ్మకాయ రసంలో మీరు కొంత వాటర్ వేసుకొని అప్పుడు పాలల్లో వేసుకుంటే పాలు అనేది ఈజీగా విరిగిపోతాయి. మీరు డైరెక్ట్గా మీరు లెమన్ అనేది వేసేసారనుకోండి స్వీస్ చేసి, అప్పుడు మీకు ఎంత లెమన్ వేసినా సరే మీకు పాలు అనేవి విరగ అన్నమాట. సో అందుకని చెప్పేసి మీరు ఇలా చేయండి. సో ఇప్పుడు నేను 3 స్పూన్స్ వెనిగర్ వేసాను. వెనిగర్ వేసిన తర్వాత ఇక్కడ చూసారు కదండి ఇలా బ్రేక్ అయిపోతున్నాయి అన్నమాట, పాలు అనేది విరిగిపోతున్నాయి. సో పాలు అనేది చూసారు కదా ఈ స్టేజ్లో వచ్చేసాయి. విరిగిపోయిన తర్వాత అప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ నాకు పెద్ద జాలి లేదండి, టీ జాలి ఉందన్నమాట. సో అందుకని చెప్పి టీ జాలీలు నేను వడగొడుతున్నాను. సో మీరు పెద్ద జాలి ఉంటే పెద్ద జాలీలో వడగొట్టుకోండి. ఇక్కడ నా దగ్గర టీ జాలి ఒకటే ఉంది, ఇంకా వేరే ఆప్షన్ లేక ఇందులోనే నేను వడగొడుతున్నాను అన్నమాట. సో మీరు కూడా పెద్ద జాలి ఉంటే పెద్ద జాలీలో వడగొట్టుకోండి. అండ్ వాటర్ సపరేట్గా ఇది సపరేట్గా చేసేస్తున్నాను. వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి ఈ పన్నీర్లో అనేది అన్నమాట. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు, చిన్న డ్రాప్ కూడా ఉండకూడదు. ఇంకేసి ఉంటే కానీ పన్నీర్ అంతా మీకు వాటరీగా అయిపోతుంది అన్నమాట. కర్రీ చేసినా సరే మీకు ఏంటంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. సో అందుకు చిన్న చుక్క డ్రాప్ కూడా వాటర్ ఉండకుండా మీరు గట్టిగా పిండియాలన్నమాట ఆ పన్నీర్ అనేది. అండ్ మీకు పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సో మీరు ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు వీడియో చూసేయచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా నేను వాటర్ లేకుండా ఈ టీ దాని జాలీలో కూడా నేను గట్టిగా పిండుతున్నాను.
సో మీరు కూడా వాటర్ లేకుండా ఇందులో కూడా పిండండి, ఎందుకంటే వాటర్ అనేది ఉండకూడదు. ఇన్ కేస్ వాటర్ చిన్నదున్నా సరే మీరు పీసెస్ కట్ చేయడం అవ్వదు. నెక్స్ట్ కర్రీ కూడా మొత్తం ఏంటి, మీరు ఆయిల్ వేసిన వెంటనే మీకు ముక్కలు ముక్కలుగా వచ్చేస్తాయి అన్నమాట. సో జాగ్రత్తగా చేయాలండి పన్నీర్ అనేది. సో మీకు గుడిలో చూపిస్తాను కదా, సో ఈ వీడియో ప్రకారంగా మీరు ఫాలో అయిపోండి. ఈ పన్నీర్ చేయడం చాలా ఈజీ అండి, ఎంత టైం పట్టదు అన్నమాట. సో ఈ పన్నీర్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు మనం. అండ్ పన్నీర్ కోసం మీరు షాప్కి వెళ్ళి తీసుకోవడం, పన్నీర్ బయట కూడా చాలా ఎక్కువ రేటు కదండి. సో ఇంట్లో ఆల్రెడీ అందరి ఇంట్లో పాలు ఉంటాయి కాబట్టి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పన్నీర్తో చాలా రెసిపీస్ ఉన్నాయండి, స్వీట్స్ ఉన్నాయి, నెక్స్ట్ స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో పన్నీర్ మసాలా కర్రీ అని, నెక్స్ట్ పన్నీర్ మంచూరియా అని, రస్మలాయ్, రసగుల్లా, ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి. నేను ఇంకా పన్నీర్ రెసిపీస్ నేను ముందు వీడియోస్లో మీకు ముందు అప్కమింగ్ వీడియోస్ మీతో షేర్ చేస్తాను. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, అండ్ పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. బ్రష్ చేస్తే అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు డైరెక్ట్గా ఈజీగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. సో మీరు తప్పకుండా చూసేయచ్చు ఆ వీడియో అనేది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పన్నీర్ అనేది ఈ విధంగా వచ్చిందండి, చూస్తారు కదండి. నేను 2 పాల ప్యాకెట్లు చేస్తే ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట. సో అందుకని చెప్పి నేను 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. సో క్వాంటిటీ ఇంత వచ్చింది. సో నేను మళ్ళీ ఇందులో తీసుకొని క్లాత్లో వేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఆ నీళ్ళంతా లేకుండా బాగా పిండుతున్నాను, చూస్తున్నారు కదా. సేమ్ ఈ ప్రకారంగా మీరు కూడా చేయాలి. అండ్ నాకు ఒత్తికి అంటే దానిపైన బరువు అయింది పెట్టాలండి. సో నా దగ్గర బరువు అయింది ఏమీ లేదు. సో అందుకని చెప్పేసి నేను కుక్కర్లో నిండగా వాటర్ వేసి మూత పెట్టి అప్పుడు దాని మీదకి ఒత్తుగా పెట్టానండి. సో దీనికోసం నేను అంత కష్టపడ్డాను, నాకు అంటే వెయిట్ పెట్టడానికి ఏమీ లేదన్నమాట. సో అందుకని చెప్పేసి నాకు ఈ ఐడియా వచ్చింది కాబట్టి ఇది పెట్టాను. సో మీ దగ్గర ఏదైనా పెద్ద రాయి ఉంటే రాయి అంటే వెయిట్ ఎక్కువ ఉన్నది పెట్టండి. నేనైతే నాకు ఇదే దొరికింది కాబట్టి ఇదే పెట్టాను అనమాట. సో మీరు ఇది పెట్టకండి, మీకు ఏమైనా వెయిట్ ఎక్కువ ఉండేది పెట్టండి, ఓకేనా. అండ్ వాటర్ అంతా పోవాలండి, వాటర్ అనేది ఉండకూడదు పన్నీర్లో. సో నేనైతే 45 మినిట్స్ అండి, కరెక్ట్గా 45 మినిట్స్ అయింది. 45 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను కుక్కర్ తీసేసి వెయిట్ పెట్టాను కదా, కుక్కర్ తీసేసి అప్పుడు నేను ఈ పన్నీర్ అనేది ఓపెన్ చేశాను. క్లాత్ ఓపెన్ చేసి పన్నీర్ అనేది ఓపెన్ చేస్తాను. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే చూస్తున్నారు కదా, పన్నీర్ అనేది రెడీ అయిపోయింది, ఈ విధంగా వస్తుందన్నమాట. మీకు కుదిరితే ఇది అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినా కొంచెం గట్టిగా అయినప్పుడు ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇది అనుకుంటే మీకు ఆ వాటర్ అంతా పోయిన తర్వాత మీరు ముక్కలు కట్ చేసుకున్నా పర్లేదండి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే వీడియోలో నేను ఆల్రెడీ ముక్కలు కట్ చేస్తున్నాను. సో చాలా బాగుందన్నమాట, స్మూత్గా స్పాంజ్గా ఉంది. నేను తర్వాత ఈ పీసెస్ కట్ చేసిన వెంటనే కర్రీ ప్రిపేర్ చేశాను, సూపర్బ్గా వచ్చిందండి. సో మీరు కూడా కర్రీ ప్రిపేరేషన్ రెసిపీ కావాలనుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇంకా ఎవరు చూడలేదనుకుంటే ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ వీడియో చూసేయండి. అండ్ మీకు ఏ సైజులో పన్నీర్ కావాలో ఆ సైజులో మీరు పీసెస్ కట్ చేసుకోండి. మరీ స్మాల్ పీసెస్ కట్ చేస్తే మాత్రం అవి కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకోండి, కర్రీలోకి సూపర్బ్గా ఉంటుంది అన్నమాట. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకెవరు అయితే ఫాలో అవ్వలేదో వాళ్ళు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియో అయితే ఇదండి. సో ఇంట్లోనే మనం పన్నీర్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపించాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ పన్నీర్ మసాలా కర్రీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకెవరు చూడలేదనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసేయండి. అండ్ వీడియో కొంతమంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ ఇవ్వడం లేదండి. సో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే, కొత్తగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న 3 ఆప్షన్స్లో ఆల్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు వీడియోస్ వస్తాయన్నమాట. సో మీరు హ్యాపీగా చూసేయచ్చు. సో ఇదండి డ్రెస్ వీడియో. సో రేపు ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్, కీప్ సపోర్టింగ్ మీ. టేక్ కేర్ గాయస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.